మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ చల్ మోహన్ రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా మొదటి రోజు 3.6 కోట్ల షేర్ ను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన విషయం అందరికీ తెలిసిందే. రెండవ రోజు మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 40 లక్షల వరకు షేర్ ని అందుకుంది. దాంతో సినిమా మొత్తం మీద 2 రోజుల్లో టోటల్ గా 6 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర 3వ రోజున రంగస్థలం సినిమా నుండి పోటీని తీవ్రంగా ఎదుర్కొన్న ఈ సినిమా ఆల్మోస్ట్ ఈక్వల్ గా పర్ఫామ్ చేసి స్టడీగానే బాక్సాఫీస్ పరుగును కొనసాగిస్తుంది. సుమారు 500 వరకు థియేటర్స్ లో రన్ అవుతున్న చల్ మోహన్ రంగస్థలం సినిమా 530 థియేటర్స్ లో రన్ అవుతుండగా కలెక్షన్ స్టడీగా ఉన్నాయి. సినిమా 3వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 21 కోట్ల వరకు షేర్ని వసూలు చేయాలి. 2 రోజుల్లో 6 కోట్ల వరకు షేర్ని వసూలు చేసిన ఈ సినిమా వీకెండ్ లో సాలిడ్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. శనివారం సినిమా పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఆదివారం భారీగా వసూలు రాబట్టాల్సిన అవసరం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి సినిమా ఎంతవరకు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను తట్టుకొని రంగస్థలం సినిమాను కూడా తట్టుకొని బ్రేక్ ఈవెన్ కి ఎంతవరకు చేరువవుతుందో చూడాలి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.